हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మనము ఒక మంచి హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఒక మంచి స్కిన్ కేర్ రొటీన్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో స్కిన్ కేర్ రొటీన్ అంటే మనకి ఆ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్ని ఎలా చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు అన్ని కొంచెం ప్రైసీగా ఉన్నాయి ఒక అఫోర్డబుల్ రేంజ్ లో చూస్ చేసుకుంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఈ వీడియో అన్నమాట సో నేను మీకు ఈ వీడియోలో అఫోర్డబుల్ రేంజ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ని చూపించబోతున్నాను సో అన్ని మనకి ఏంటంటే ప్రతి ప్రొడక్ట్ బిలో 200 ఉంటుంది సో నేను వాటి పర్చేస్ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని నేను అన్ని స్కిన్ టైప్స్ కి సూట్ అయ్యే విధంగా ఉండేలాగానే చూసుకున్నాను సో బిగినర్స్ కి స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ అన్ని ఒక మంచి ఆప్షన్ లాగా ఉంటాయి సో లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు स्किन केयर रूटीन लो मनकी फर्स्ट स्टेप क्लेंजिंग सो क्लेंजिंग की इक्कड नेनु गुड वाइब्स एलोवेरा फेस वाश तीसुकुंटुन्नानु ई फेस वाश नी नेनु ई मध्य यूज चेस्तुन्नानु सो इदी ना स्किन की चाला बागा सूट अयिंदी इदी जनरल गा नार्मल टू ड्राई स्किन की बागुंटुंदनि चेप्पि नेनु रिव्यूस लो कूडा चदिवानु सो मीरू मी ऑलरेडी मी रेग्युलर गा यूज चेस्तुन्न फेस वाश नी कंटिन्यू चेयोच्चु सो क्लेंजिंग की मनम मनकी सूट अय्ये ए फेस वाश नैना सरे चूज चेसुकोनि वाडोच्चु अन्नमाट सो इक्कड नेनु ई विधंगा जेंटल गा फेस नी अराउंड आईज कानी अलागे नेक कावचु कंप्लीटली क्लेंज चेसेसुकुन्नानु नेक्स्ट वाश चेसेसुकुन्नानु इप्पुडु नेनु स्क्रब यूज चेस्तुन्नानु सो स्क्रब नेनु वीकली वन्स यूज चेस्तानु इदी एवरयूज चॉकलेट एंड चेर्री टैन रिमूवल स्क्रब अन्नमाट सो ई स्क्रब स्मेल चाला बागुंटुंदी नाकु दीनी टेक्स्चर कूडा चाला नच्चुतुंदी सो दीन्नि नेनु कोद्दिगा तीसुकोनि ना वेट गा उन्न फेस पैन अप्लाई चेसुकुंटुन्नानु सो स्क्रब मनकी కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది కాబట్టి ఫేస్ పైన కొద్దిగా ఫేస్ వెట్ గా ఉన్నప్పుడు మనం స్క్రబ్ యూస్ చేయాలన్నమాట పర్టిక్యులర్లీ ఈ స్క్రబ్ లో ఏంటంటే మనకి మైక్రో గ్రాన్యూల్స్ ఉంటాయి ఇవి మనకి చాలా జెంటిల్ గా ఫేస్ పైన ఉండే డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేసేస్తాయి సో స్క్రబ్ చేసేటప్పుడు మనము చాలా జెంటిల్ గా మన ఫింగర్ టిప్స్ యూస్ చేస్తూ స్క్రబ్ చేయాలన్నమాట మధ్య మధ్యలో మనకి డ్రై అయిపోతున్నప్పుడు ఇలా చేతులు వెట్ చేసుకుని కూడా మనం మళ్ళీ స్క్రబ్ చేయడం కంటిన్యూ చేయొచ్చు నెక్స్ట్ నేను వాష్ చేసేసుకుంటున్నాను సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా టవల్ తో ప్యాడ్ డ్రై చేయాలన్నమాట సో మన ఫేషియల్ స్కిన్ అనేది చాలా డెలికేట్ గా ఉంటుంది కాబట్టి మనం ప్యాడ్ డ్రై చేస్తే మన స్కిన్ కి మంచిది నెక్స్ట్ నేను టోనర్ గా ఇక్కడ దివ్య గులాబ్ జల్ అని చెప్పి పతంజలి వాళ్ళ రోజ్ వాటర్ అన్నమాట ఇది సో దీనిలో ఇంగ్రీడియెంట్స్ మీరు చూస్తే ఓన్లీ జస్ట్ డిస్టిల్డ్ రోజ్ వాటర్ మాత్రమే అన్నమాట అఫోర్డబుల్ రేంజ్ రోజ్ వాటర్స్ అన్నిటిలోని ప్రిజర్వేటివ్స్ ఉంటాయి ఈ ఒక్క రోజ్ వాటర్లోనే జస్ట్ రోజ్ వాటర్ డిస్టిల్ రోజ్ వాటర్ మాత్రమే ఉంటుంది అందుకని నేను దీన్ని చూస్ చేసుకున్నాను పైగా ఇది కూడా మనకి అన్ని స్కిన్ టైప్స్ కి సూట్ అవుతుంది సో రోజ్ వాటర్ అనేది మన స్కిన్ కి చాలా మంచిది ఇందులో ప్యూరెస్ట్ ఫామ్ అన్నమాట ఇది చాలా అఫోర్డబుల్ రేంజ్ లో మనకి దొరుకుతుంది నెక్స్ట్ నేను పాండ్స్ సూపర్ లైట్ జెల్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను సో ఇందులో మనకి హైలూరానిక్ యాసిడ్ అండ్ విటమిన్ ఈ ఉంటాయి సో ఇవి మన స్కిన్ కి చాలా మంచిదన్నమాట సో ఇది జెల్ లైక్ కన్సిస్టెన్సీ ఉంటుంది చాలా లైట్ వెయిట్ గా అనిపిస్తుంది అన్ని స్కిన్ టైప్స్ కి బాగా సూట్ అవుతుంది మనకి యూజువల్లీ మాయిశ్చరైజర్స్ ఏంటంటే ఈవినింగ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఫేస్ చాలా ఆయిలీగా తయారవుతుందన్నమాట మాయిశ్చరైజర్ యూస్ చేసినప్పుడు సో ఈ మాయిశ్చరైజర్ ఈ పర్టిక్యులర్ది యూస్ చేసినప్పుడు నాకు అలా అనిపించలేదు పైగా చాలా హైడ్రేటింగ్గా కూడా ఉంటుందన్నమాట నెక్స్ట్ నేను పాండ్స్ SPF 50 సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను సో ఇది నాన్ ఆయిలీ ఫార్ములా ఉండే సన్ స్క్రీన్ అన్నమాట అన్ని స్కిన్ టైప్స్ కి బాగా సూట్ అవుతుంది సో ఇది కూడా అఫోర్డబుల్ రేంజ్ లో మనకి దొరుకుతుంది అండ్ పాండ్స్ లో ఏంటంటే మనకి SPF 30 SPF 50 రెండు రకాలుగా ఉంటున్నాయి సన్ స్క్రీన్స్ SPF 50 ఇక్కడ ఎందుకు యూస్ చేస్తున్నా అంటే నెక్స్ట్ నేను బయటికి వెళ్ళాల్సి ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటిది యూస్ చేస్తాను సో లేదు మీరు ఎక్కువగా బయటికి వెళ్ళాలనుకుంటే SPF 30 అయినా యూస్ చేయొచ్చు అన్నమాట ఓకే సో చూసారు కదా ఎంత సింపుల్ గా మనకి అఫోర్డబుల్ రేంజ్ ప్రొడక్ట్స్ తో కూడా ఒక ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ అనేది మనం ఫాలో అయిపోవచ్చు సో మీరు వీటిని ట్రై చేసి చూడండి అండ్ మీకు ఇది ఎలా అనిపించింది మీరు ఇలా ఒక స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతున్న తర్వాత మీ స్కిన్ లో ఏమైనా డిఫరెన్స్ గమనించారో లేదో నాకు చెప్పండి కింద కమెంట్స్ లో చెప్పండి అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వచ్చు నా ఇన్స్టా ఐడి మీకు ఇక్కడ ఇస్తాను అండ్ ఇక్కడ ఎక్కడో డిస్ప్లే అవుతూ ఉంటుంది సో దాన్ని చూసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు అండ్ అక్కడ మీ క్వైరీస్ ఏమైనా ఉన్నా సరే నాతో మీరు షేర్ చేసుకోవచ్చు అన్నమాట సో థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ నెక్స్ట్ టైం బై